రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు జరిపాము. సిటీ న్యూస్ తో జిల్లా అదనపు కలెక్టర్ వెల్లడి. పెద్దపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్ల పంపిణీ. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షుడు. ధర్మారంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నవగ్రహ గణపతి స్థాపన గోశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో వ్యవసాయ సాగు పనుల్లో నిమగ్నమైన రైతులు. రబీలో రైతులు చేపట్టిన వ్యవసాయ సాగు పనులపై సిటీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పెద్దపల్లి పిఎస్ఎస్ పరిధిలోని 13 కేంద్రాల్లో ఇంతవరకు 157,920 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామంటున్న అధికారులు.